నమస్తే మావ, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? అరే తుప్పా చదవా, ఎప్పుడురా వీడియో పెట్టేది అని తిట్టుకుంటున్నారు మామ వాళ్ళంతా. వాళ్ళు తిడుతున్నారా, నువ్వు తిడుతున్నావా? వాళ్ళే మామ. వాళ్ళు తిట్టారా? నాకు తెలుసు నువ్వే తిడుతున్నావు. అయినా వీడియోలు ఎందుకు పెట్టట్లేదంటే లాస్ట్ లో చెప్తాలే. అవన్నీ నా పర్సనల్స్ మామ, అవన్నీ చెప్పి మీతో సింపతి అవన్నీ లాస్ట్ లో కుదిరితే చెప్తా. లాస్ట్ వరకు చూడండి అప్ప. మీరు అరే నా బ్రెయిన్ చెడిపోయింది అయ్యా, చూడు ఎక్కడో దిగినాను. పోన్లే, ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకు ఛాలెంజ్ వచ్చింది అనమాట. లువా లేకుండా 1v4 కొట్టాలి, లేకపోతే ఒకరికి ఫుడ్ పెట్టాలి. దీంతో పాటు 10 kills కొట్టమని కూడా ఛాలెంజ్ వచ్చింది. రెండు కలిపి చేసేద్దాం, చూద్దాం. ఈ 1v4 లో నేను ఒక్కడనే ఉంటా, అవతల ఫుల్ టీమ్ ఉంటది. గ్లూవా లేకుండా 10 మందిని ఎట్లా కొడతానో చూడండి. అవును, లైక్ కొట్టావా మామ? నువ్వు కొట్టుమమ్మ, టైం అయిపోతుంది. కొడతా. అరే వాలేసేసారి ఇడు, చీచీచి, అప్పుడే కొట్టింటే బాగుండు. ఆహా, నాతోనే ఆటలా? అయిపోయాడు. వాళ్ళ టీమేట్లు వస్తారు ఇప్పుడు. ఫాస్ట్ గా విన్ చేసేసి మెడికిట్లు వేసుకుందాము. గ్లూవా లేకూడదు, ముందే గ్లూవా లేకుండా కొట్టాలి. 1v4 రెండు టీములను కొట్టి ఇంకో 2 kills ఎక్కువ కొడితే అయిపోద్ది 10 kills. ఇదేం పెద్ద ఛాలెంజ్ ఏం కాదు మమ్మ, నాకు ఈజీనే. ఊదేస్తా చూడండి ఇప్పుడు M1014. అయిపోయా, ఊదేస్తా ఇప్పుడు. ఇయ్యం ఎవరు మో, ఇటు చూడమ్మా, రివే ఇచ్చేస్తా అండి. ఎవరికు చూసుకోవాలి కదా పాప. ఊరు బాబాయ్ వచ్చాడు వచ్చాడు. ఏంటి కాపాడేస్తావు తమ్మి? అంతే, ఇంకోటి వచ్చాడు. M10 1 tap అందరికి చాలా ఈజీగా ఛాలెంజ్ కంప్లీట్. ముసై కవర్ తీసుకునే లోపు వాడు వచ్చి కొట్టేశాడు బ్యాక్ సైడ్ నుంచి. ఇప్పుడు చూడు ఎట్లా కొడతాను. ఎంత మంది వచ్చినా భయపడేదే లేదు. ఓరు నాయన, వీళ్ళకి గన్ను దొరికితే నన్ను వేసేస్తారు. వీడికి దొరికింది దొరికింది అని కవర్ తీసుకుని కొట్టాలా? అరే అంత ఫాస్ట్ వెళ్ళిపోయారా? ఈ రోజు చెప్పబోయే అప్లికేషన్ వచ్చేసి మోస్ట్ ప్లే అనమాట. ఇది ఇండియాస్ ప్రీమియర్ స్పోర్ట్స్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో 5 crore rupees IPL ప్రెడిక్టర్ కాంటెస్ట్ అయితే జరగబోతుంది. ఇందులో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇందులో మీరు స్పోర్ట్స్ మీద 100% డిపాజిట్ బోనస్ కూడా పొందవచ్చు. ఇంకా మీరు డిపాజిట్ చేసిన మనీ డబుల్ అవుతాయంట. ఇవన్నీ చూసి యాప్ డౌన్లోడ్ చేసుకుని లోపలికి వెళ్ళామనుకో మనకే చినిగిపోద్ది. సో అవసరం అంటారా మనకి? మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు 200 rupees బోనస్ అయితే వస్తుంది. గుర్తుంచుకోండి, బోనస్ మాత్రమే. ఇంకా ఫేస్బుక్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా ఇంకొక 200 rupees అయితే వస్తుంది. అది కూడా బోనసే, గుర్తుంచుకోండి. ఈ మోస్ట్ ప్లేని బాగుంది తప్ప అని మీ ఫ్రెండ్కి రిఫర్ చేస్తే మీకు 1200 దాకా రావచ్చంట. వీడొక్కడే కాదు, చాలా మంది బోనస్లు ఇచ్చి రారా అని పిలుస్తారు. లోపలికి వెళ్ళామనుకో మనకి సినుగుద్ది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా INR 150 అని ఒక ప్రోమో కోడ్ ఏడ్చింది. ఆ ప్రోమో కోడ్ మీరు ఎంటర్ చేయడం ద్వారా మీకు 150 rupees బెట్ మీద ఎక్స్ట్రా అయితే వస్తుందంట. యూస్ ప్రోమో కోడ్ INR 150 ఫర్ అన్ ఎక్స్ట్రా 150 బెట్. దాట్స్ 300 bets టు ప్లే విత్ ఇంగ్లీష్. సరే, ఇందులో IPL మ్యాచెస్ కూడా HD క్వాలిటీలో చూడొచ్చంట. మీరు ఈజీగా విన్ అవడానికి ఇందులో అవటర్ గేమ్ కూడా ఉంది, దాన్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో ఈ మోస్ట్ ప్లే లింక్ ఇచ్చా, దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుని మీ IPL జర్నీని మోస్ట్ ప్లేతో కొనసాగించండి. ఇంత చెప్పినా మాకు బుద్ధి లేదనుకుంటే మోస్ట్ ప్లే లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. లేదు మాకు బుద్ధి ఉందంటే గమ్మున అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్ర పెట్టి ఆలోచించండి, లింక్ కామెంట్స్ లో ఉంది. ఏంది నైన్లు దొంగటాడతారో, నేను గ్లూ వాల్ కూడా వేయలేనబ్బా, నా దగ్గర HP కూడా లేదు. అమ్మయ్య మొత్తం 3 నాకు, ఇంకొక 7 మందిని కొడితే ఛాలెంజ్ అయిపోద్ది. ఓ రివైవ్ అయిపోయిందా? పరిగెత్తరా నువ్వు, ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికే రావాలి తమ్ముడు. ఓకే, మనకైతే ఈసారి M1014 మళ్ళీ దొరికింది. ఈసారి మిస్ అవ్వదు, డైరెక్ట్ గా డెడ్ షాటే ఎడికి. అరే బుల్లెట్ పక్కకు పడిందయ్యా. వచ్చేసాయి మమ్మ 3 kills. అదిగో 4 kills కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. బై బై టాటా, గుడ్ బాయ్. 4 kills కూడా వచ్చేసింది అనమాట. ఇంకొక 6 మంది. అదిగో ఇదివాడయ్యా. వాణి ఇలా కాదు, నా IQ లెవెల్స్ అంటే ఏంటో ఆడికి చూపిస్తాను ఇప్పుడు. చూపిస్తానంటే ఏం లేదు, ఎగబడి కొట్టేద్దాం అంతే. ఒక మెడికిట్ వేసుకుని వెళ్దాం. ఇంకా M1014 ఉంది, ఎందుకు భయపడాలి? ఎక్కడికి వెళ్ళిపోయాడు అయ్యాపా దొంగన కొడుకు. అరే ఇంకొక షాట్ అయ్యా, ఫుల్ డ్యామేజ్ ఆడు. అమ్మో నాకు ఒక షాటే, గ్లూ అనేయకూడదు. ఇది మంచి కవర్, రండ్రా. ఎంతమంది వస్తారో చూసుకుందాం. ఈ మ్యాచ్ లో కొట్టేద్దాంలే. అరే ఇక్కడ ఏదో మెరుస్తుందయ్యా గన్. అయిపోయాడు ఇప్పుడు ఒక్కొక్కడు. బై బై టాటా. అరే నాకు 3 kills రావాలి, కానీ 2 వచ్చాయి. అంటే ఎవడో బ్రతికాడు. వీడు దొంగోడు మాదిరి లేచొచ్చాడు, ఎప్పుడొచ్చాడో తెలీదు.
ఓపీ గైస్ టీం వైపౌట్ అంట, కానీ 3 కిల్లే వచ్చాయే. ఇంకొక 7 మంది, ఆ 7 మందిని కొట్టేస్తే అయిపోద్ది. కానీ ఎక్కువ నేను ఇళ్లలోనే ఆడాలి, బయట ఆడాననుకో గ్లూవాల్ వేయాల్సి వస్తుంది. గ్లూవాల్ వేయకూడదు కదా ఛాలెంజ్. అదిగో అక్కడితో ఒకడు ఉన్నాడు. అరే వాడు ఇంకా నన్ను చూడలేదు, మేబీ నన్ను ఇంకా గమనించలేదేమో. అన్నయ్య ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా, వెళ్ళి కొట్టామనుకో వాడు భయపడిపోవాల, అట్ట కొడదాం ఇప్పుడు. అరే ఎగిరిపోయాడయ్యా, అసలు నన్ను చూసుకోలేదు, ఒకే షాట్కి ఎగిరిపోయాడు. వాడు అనుకొని ఉంటాడు పోని పోని పోని, మనకైతే 4 కిల్సే వచ్చాయన్నమాట. ఇంకా హిట్ లిస్ట్ వేసుకొని వెళ్ళిపోదాం ఎనిమిస్ దగ్గరికి. ఓపెన్ ఏరియాలో కొట్టుకోకూడదు, ఐ మీన్ గొడవ పడకూడదు. ఇలాంటి కొంపల్లోకే దూరు కొట్టాలి. A few moments later. ఈ మ్యాచ్ 9 కిల్లు కొట్టేసి ఆల్రెడీ, ఇంకొక్కని కొడితే అయిపోద్ది ఛాలెంజ్. ఒక్కనే షార్ట్ గన్ తో 1 ట్యాప్ కొడదాం మా ఒక్క. అరే ఇద్దరు ఇద్దరు ఇద్దరు, ఓపీ ఒకడైతే నాకై. అరే వాళ్ళేసాడబ్బా చీచి, బాంబేద్దాం. అరే దిమిత్రి, అరే యార్ వాళ్ళు కూడా వేసేసాడు ఇంకొకటి. అరే ఇంకోటి వచ్చాడు, వీణేసేద్దాం అండి అయిపోతుంది. వద్దొద్దు వాళ్ళొద్దు వాళ్ళు. అరే కష్టపడి 9 కిల్స్ కొట్టానయ్యా, ఇంకొకటే ఒక కిల్లు. ఈ మ్యాచ్లో ఎలా అయినా సరే 10 కిల్స్ కొట్టేయాలి. ఇక తప్పు చేయను, రెచ్చిపోదాం, మాటలు లేవు ఇక. అయ్యో ఇక్కడ గన్ను దొరికేసింది. అర్రే ఇంకో 3 షాట్లు కొడితే నేను అయిపోయేవాడిని. కొంచెం లేట్గా దొరికింది ఆడికి గన్ను, ముందే దొరికింటే అయిపోయేవాడినిలే. ఖతం, బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. ఓపీ గైస్ మొత్తం 3 అయితే అయిపోయారు వీడితో కలుపుకొని 3 కిల్లులు. ఇలాంటి ఇళ్లలో అయితే కొట్టేయచ్చాబ్బా ఓపెనరీ. ఇంకోటి వచ్చాడు ఇంకోటి వచ్చాడు, వీడే లాస్ట్ అనుకుంటా వీళ్ళ టీంలో. రివైవ్ చేస్తున్నాడు వాళ్ళేసుకొని మరి దొంగోడు. అర్రే నేనేంటి ఎగురుతున్నా. ఓపీ గైస్ ఇంకొక 6 కిల్స్ అన్నమాట. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎందుకు కొట్టనులే, ఈ గ్లూవాల్స్ అనేవి నేను తీసేయలేదు. గ్లూవాల్ బటన్ని అలానే ఉంచేసా, కానీ గ్లూవాల్ మాత్రం పక్కా వేయను. మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోండి వాళ్ళయ్యను. అదిగో ఇంకోటైతే నాకైపోయాడు అనమాట. అయ్యయ్యో బాహుబలి, 3 బుల్లెట్ హెడ్ కొడితే. అర్రే వాళ్ళేసేసాడబ్బా, కవర్ తీసుకుందాం. అక్కడొద్దు, ఆ వచ్చాడు, పడింది, అయిపోయాడు ఎదవా. ఆ నాకైపోయాడు, కిల్ కూడా వచ్చేస్తాడు ఇప్పుడు. మొత్తం 6 కిల్స్ అనమాట, ఇంకొక 4నే. 4 వచ్చేయండి అయ్యా ఫాస్ట్గా, కొట్టేస్తే అయిపోద్ది ఛాలెంజ్. అదిగో వీడియోడు వస్తుండు. అరే చూడరా, అరే చూడు చూసుకోలేదు. పైన కూడా కిల్ వచ్చేసింది, వీడు కూడా అయిపోయాడు. మొత్తం 7 కిల్స్ అనమాట. ఇప్పుడు ఇంకా మన చేతికి అమ్మన్ టాబ్లెట్స్ ఏమైతే దొరికింది, ఇంకొక 3. ఏంద్రా తమ్ముడు నేనేదో చూసుకోలేదు, గెలుకుతావేంది. ఓన్లే వీడు హెడ్ షాట్ కొట్టలేదు, బాడీ షాటే కొట్టాడు. ఇంకా బ్యాక్ సైడ్ ఎవరు లేరనుకుంటా. అరే ఎవడో వచ్చాడు ఇక వాళ్ళేసుకుని. ఓహో ఆఫ్లైనా, ఆఫ్లైన్ ప్లేయర్ అనుకుంటా. కానీ వాళ్ళెందుకు వేసాడు, నెట్ లేదేమో పాపం. అరే ఈ కిల్ కూడా వచ్చేసింది, మొత్తం 9 కిల్స్ అంట. ఇంకొక్కడు ఒకే ఒక్క కిల్ కొడితే అయిపోద్ది ఛాలెంజ్. అదిగో ఆడు కూడా అక్కడే. అరే అరే నేనెందుకబ్బా బాడీ కొడుతున్నా హెడ్ షాట్ కొట్టుకుండా. అరే నాకయ్యాడయ్యా, కిల్ వచ్చేయాలి వచ్చేయాలి వచ్చేయాలి, కిల్ వచ్చేయాలి, వచ్చేస్తుందిలే. అరే మళ్ళీ బ్రతికేశాడబ్బా వచ్చి, వాడి దగ్గర సూది ఉందేమో, సూది వేసుకొని బ్రతికేశాడు. ఓన్లీ ఇప్పుడు బయటకు వస్తాడు అనుకుంటున్నా, బయటకు రాత. వచ్చాడు, అమ్మయ్యా మొత్తానికైతే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఏమడిగాడు బ్రో, 10 కిల్స్ కొట్టమంటే నేను 14 కిల్స్ కొట్టా. ఇంకొక ఛాలెంజ్ కూడా వచ్చింది, 1v4 కొట్టాలి లేకపోతే ఒకరికి ఫుడ్ పెట్టాలన్నాడు. 1v4 ఏంటి, నేను 14 కిల్స్ కొట్టా కదా గ్లూవా లేకుండా. కానీ మన సబ్స్క్రైబర్ మామ మంచి కామెంట్ పెట్టాడు కదా, నాకు నచ్చేసింది ఆ కామెంట్. అందుకే ఆ బ్రో అడిగినట్టు చేసేద్దామని వచ్చేసా బైక్ వేసుకొని. కానీ ఇక్కడేమో ఎవరు కనిపించట్లేదు ఎండలో. చాలాసేపటికి రోడ్డు పక్కన అయితే ఒక బామ్మ కనిపించింది, ఆ బామ్మకైతే ఇచ్చేసా. ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసేసా, ఈ బామ్మకు కూడా ఇచ్చేసా. సబ్స్క్రైబర్ మావా నువ్వు హ్యాపీ కదా, ఇంకా నేను చాలా తీసుకున్నా అయ్యా, ఒకరికి ఇస్తే బాగోదు కదా. కానీ ఎండలో ఎవరు కనిపించలేదు, అందుకే కుక్కలకు పెట్టేశా, అదే చింటు మా వాళ్ళకి. నెక్స్ట్ టైం చూసుకుందాంలే ఇంకా గట్టి. చింటు మామ ఇది నీకోసమే, తిను తిను అని దగ్గరకు వెళ్తే వెళ్ళిపోతున్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయినా నేను వదులుతాననుకున్నారా, ఈ కుక్కలకంతా ఈరోజు పెట్టేయాలి ఫుల్గా. అరే నేనేదో పెడదామని వెళ్తే దొంగన కొడుకు మాదిరి ఉన్నానా నేను, భయపడుతున్నా ఇవి. చీ కుక్కలు కూడా నన్ను దేకట్లేదు. ఆ